హలో, ఇప్పుడైతే నేను సారా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. నా అవుట్ఫిట్ ఎలాగుందో చెప్పండి, అండ్ దాని ప్రైస్ మీరు వింటే షాక్ అవుతారు. నా అవుట్ఫిట్ ప్రైస్ మీకు ఈ వీడియో మిడిల్లో చెప్తాను. సరోలో నాకు నచ్చిన క్వాలిటీ ఇదే. మేము ఎక్కడికి బయటకు వెళ్ళినా తనే నాకు షూ వేస్తాడు. అగైన్ మా మమ్మీ వెళ్ళిపోతున్నప్పుడు చత్తిచ్చింది పడేయమని, ఇంకా అలా హోప్ గడ్తో 1 మినిట్ ఆడీ వచ్చేసాను. మేము బయటికి వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏం ప్లాన్ చేసుకోలేదు. సో డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళిపోయాం మేము. ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి కొంచెం నా పొట్టు అయితే నింపుకున్నాను. నాకు టమాటా బజ్జీ అంటే చాలా ఇష్టం, అందుకే బీచ్కి వెళ్ళిన ప్రతిసారి నేను తింటాను. అక్కడ కాసేపు ఉండి వెళ్ళిపోయే టైంకి మా డాడీ కాల్ చేశారు, షాపింగ్కి వెళ్తున్నారంటే మేము కూడా జాయిన్ అయిపోయాము. ఇక్కడైతే 1+1 ఆఫర్ ఉంది, పండుని ఎవరు ఆపలేరు. అడ్డమైన చిల్లర గడ్డి తీసుకుంది పండు. ఒక చోటుకు వచ్చిందంటే అస్సలు తిన్నంగా ఉండదు. చూడండి ఏం చేస్తుంది, ఆ ట్రాలీతో ఎగిరెగిరి ఆడుతుంది. ఒక టైంలో విడగొట్టేస్తదేమో అనిపించింది. దానికి ఆడడం రాలేకపోతే నేను నేర్పించాను ఎలా చేయాలో. వెళ్తున్న దానిలో ఆ స్టూల్ కి యాక్సిడెంట్ చేశాను. ఇప్పుడు చూడండి పన్ను చేసి కొన్ని పిచ్చి పనులు. వెయిట్ మిషన్ దగ్గరికి వెళ్ళి తన ఫింగర్ వెయిట్ చెక్ చేసుకుంటుంది. ఇంకొకటి చూడండి, ఆ స్కూప్ తో ఆడి ఆడి దాచేస్తుంది లోపల. ఆ ట్రాలీని తొయలపోతుంది, టర్నింగ్ తిప్పలపోతుంది. అయినా ఆ ట్రాలీ తనే మోస్తుంది అంటుంది. నాకు ఇవ్వదంట, తనే మోసుకొని తిరుగుతుందంట. చాలా కష్టపడుతున్నాను, అదేం లాగట్లేదు, నేనే లాగుతున్నాను. ఒంట్లో కొంచెం కూడా ఓపిక ఉండదు, సరిగ్గా ఫుడ్ కూడా తినదు. ఫుడ్ ఎక్కువ తింటే పొట్టు వచ్చేస్తుంది అంట. కానీ బయట ఫుడ్ తినేయచ్చు, అప్పుడు పొట్ట మాత్రం రాదు. ఇక్కడ చూస్తే అంకుల్ కి గట్టిగానే బిల్ వేసింది. అదేమి ఎక్కువ కాదు, 3 మంత్స్ కి ఒకసారి షాపింగ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువే వస్తుంది. బిల్ అయితే 7000 చిల్లర వచ్చింది. సో నా అవుట్ఫిట్ కాస్ట్ ఎంత అంటే 300 చిల్లర. నాకు డీసెంట్ అండ్ క్లాసిక్ లుక్స్ అంటే చాలా ఇష్టం. నాకు అస్సలు హడావిడిగా ఇంత ఇంత జ్యువెలరీస్ ఇవన్నీ వేసుకొని వెళ్ళడం అంటే అస్సలు నచ్చదు. అలా నాకు నచ్చిన అవుట్ఫిట్స్ కొనుక్కుందాం అంటే చాలా కాస్ట్లు ఉంటాయి, అందుకే నేను ఆ లుక్స్ ని రీక్రియేట్ చేస్తాను. సో నేను మీషోలో వెతికి వెతికి ఇలాంటి అవుట్ఫిట్స్ పట్టుకుంటాను. మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ కాస్ట్ లో క్వాలిటీ బాగోదేమో అని చెప్పి, నేను కాస్ట్ తో పాటు క్వాలిటీని కూడా ప్రిఫర్ చేస్తాను. మీకు ఇలాంటి అవుట్ఫిట్స్ అనే టాపిక్ మీద ఇంకొంచెం నాలెడ్జ్ కావాలంటే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఒకవేళ నా అవుట్ఫిట్ లింక్ కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో లింక్ అని కమెంట్ చేయండి. ఇక్కడ ఈ వ్లాగ్ ఇంతే, టాటా.